తెలంగాణలో ప్రస్తుతం లాక్డౌన్ విధించే ఆలోచనలో ప్రభుత్వం లేదన్నారు మంత్రి ఈటెల. కరోనా విషయంలో కేంద్రంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వ్యాక్సిన్ విషయంలో కేంద్రం పునరాలోచించాలని కోరారు. టెస్టులు, వ్యాక్సిన్ ఒకే చోట జరగడం వల్ల కేసులు పెరుగుతున్నాయని, ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచిస్తున్నామని ఈటెల చెప్పారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, ఛత్తీస్గఢ్ నుంచి రాకపోకలతో కేసులు పెరిగాయన్నారు. వచ్చే నెలలో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాప్తిని అంచనా వేయడంలో కేంద్రం విఫలమైంది అన్నారు మంత్రి ఈటెల. అందుకే దేశవ్యాప్తంగా ఎన్నికలు, కుంభమేళాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. సెకండ్ వేవ్ పై కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అన్నారు. వ్యాక్సిన్ల కొరత, ఇంజెక్షన్ల సరఫరాలో కేంద్రానికి ముందు చూపు లేదన్నారు. కరోనా విషయంలో కేంద్రం రాష్ట్రాలకు పెద్దగా చేసిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్రంపై కొందరు కేంద్ర పెద్దలు చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమని ఈటెల తిప్పికొట్టారు. వ్యాక్సిన్లు, ఇంజెక్షన్లు అన్నీ కేంద్రం చేతిలోనే పెట్టుకున్నారని మండిపడ్డారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ రాజేష్ నడికి తెలుసుకుందాం. రాజేష్, ఈటెల కేంద్రంపై ఎలా విరుచుకుపడ్డారు, అంతేకాకుండా లాక్డౌన్ కి సంబంధించి ఎలాంటి క్లారిటీ ఇచ్చారు? రైట్, నీలిమా, కాసేపటితమే ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్నటువంటి కరోనా కేసులపై, నమోదవుతున్నటువంటి మరణాలపై కూడా ఆయన చాలా ఘాటుగా స్పందించారు. సెకండ్ వేవ్ ను అంచనా వేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ ఆయన చాలా ఘాటుగా విమర్శించారు. దాంతో పాటుగా కొంతమంది కేంద్ర మంత్రులు కావచ్చు, కేంద్ర పెద్దలు కావచ్చు, రాష్ట్రాలపై చేసినటువంటి విమర్శలు సరికాదు అంటూ ఆయన ఎదురు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా సెకండ్ వేవ్ ను అంచనా వేయడంతో పాటు ఇంజక్షన్ల సరఫరాతో పాటు ఆక్సిజన్ల కొరతను లేకుండా చూడడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ ఆయన పైరారు. దీంతో పాటుగా పదే పదే కేంద్రం నుంచి రాష్ట్రానికి చేసినామంటూ చెప్తున్నటువంటి కేంద్ర పెద్దలు ఏ మేరకు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం చేసిందో వివరాలు ఉన్నాయంటూ కూడా ఆయన అడిగినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా వ్యాక్సిన్ల కొరతతో పాటు ఇంజక్షన్ల సరఫరాను పూర్తి స్థాయిలో కేంద్రము అందించలేకపోయింది. దీనికి తోడుగా ముఖ్యంగా తెలంగాణలో నమోదవుతున్నటువంటి కేసులపై కూడా ఆయన చాలా ఘాటుగా వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఇటు నాలుగు రాష్ట్రాల నుంచి, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి ఎక్కువ సంఖ్యలో మైగ్రేట్ వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దానికి తోడు రూరల్ ఏరియాస్, అర్బన్ ఏరియాస్ అనే తేడా లేకుండా సెకండ్ వేవ్ విజృంభించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీని పట్ల ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీంతో పాటుగా రెండో దశలో కేంద్ర ప్రభుత్వం ముందుగానే ఆయా రాష్ట్రాలను హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంటే కనుక ఈ పరిస్థితి వచ్చేది కాదంటూ ఆయన చెప్పి కేంద్రం పట్ల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ ఇటు కేంద్రం నుంచి ఆ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆక్సిజన్ల సరఫరాలో జాప్యం జరుగుతుంది, ఇంజక్షన్ల సరఫరాలో జాప్యం జరుగుతుంది. రెమ్డెసివిర్ లాంటి ఇంజక్షన్లను బ్లాక్ లో 30 నుంచి 40 వేలకు పైగా అమ్మాల్సిన పరిస్థితికి కేంద్రమే కారణమంటూ ఆయన పూర్తి స్థాయిలో కేంద్రంపై ఫైర్ అయ్యారు. రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో కేంద్రం పూర్తి బాధ్యత వహించాలి, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం చేదోడు వాదోడుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి కూడా ఆయన కేంద్రాన్ని విమర్శించారు. దీనికి తోడు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కోవిడ్ సెంటర్లతో పాటు అదనంగా మరొక 19 డయాగ్నోస్టిక్ సెంటర్లను పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు. మొత్తం మీద ఇటు సెకండ్ వేవ్ ను అంచనా వేయడంలో కేంద్ర వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్రం మేల్కొని రాబోయే రోజుల్లో కరోనా కేసుల ఉధృతిని తట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి ఆలోచనలు, విధానాలు, నిర్ణయాల పట్ల పునరాలోచించాల్సినటువంటి అవసరం ఉంటుందంటూ ఆయన చాలా ఘాటుగా విమర్శించారు. దాంతో పాటు తెలంగాణలో లాక్డౌన్ ఉంటుందంటూ వస్తున్నటువంటి వార్తలపై కూడా ఈటెల వివరణ ఇచ్చారు. ప్రభుత్వంకి అయితే ఇప్పట్లో లాక్డౌన్ విధించే అవకాశం, ఆలోచన లేనట్లు కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.